అందరికీ నమస్కారం మిత్రులారా, గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవటానికి, సర్వ నాశనం అయిపోవటానికి, ఎందుకు పనికి రాకుండా పోవటానికి. అదే ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి, ఎలాగైనా సాధించాలనేటువంటి ఆ పట్టుదల పెరగడానికి, దానికి అనుగుణంగా ప్రయత్నం చేయడానికి. కాబట్టి గర్వం అనేది ఒక్కొక్కసారి తొణికిసలాడుతూ ఉంటుంది, చెడెప్పుడు కూడా మన దగ్గరికి చేరాలని చూస్తూ ఉంటుంది, మంచి దూరం దూరంగా జరిగిపోవాలని చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వీడి నుంచి విడిపోవాలా అని చూస్తూ ఉంటుంది. మనం మంచిని లాక్కుని తీసుకొచ్చుకోవాలి పదే పదే, అదే చెడుని పదే పదే బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. అదే కనుక ఒక 4 రోజులు అలా ఉంచేస్తే మన గదిలో చెత్త పేరుకుపోయినట్టుగా చెడు పేరుకుపోతుంది. గర్వం రూపంలో కానీ, అహంకారం రూపంలో కానీ, అణుకువ లేని తనం రూపంలో కానీ, అవతల వాడిని కించపరిచే, అవమానపరిచే, అనుమానించేటువంటి ఈ దుష్ట స్వభావం కల భావనలో కానీ మనం ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మనం ప్రతిరోజు స్నానం చేసి మన శరీరాన్ని శుభ్రపరచుకున్నట్టే మన మనస్సుని, మనస్సులో ఉన్నటువంటి ఆ అహంకారం తాలూకు ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా విసర్జించాలి, లేదా శుభ్రం చేసుకోవాలి, బయటికి తరిమియాలి వాటిని. కాబట్టి ఎప్పుడైనా సరే అదే ధైర్యం చూడండి. ధైర్యాన్ని మనం కనుక పిడికిల్లో పెట్టి ఎలాగైనా సాధించాలి అంటే తప్పనిసరిగా సాధిస్తాం. అది మన చేతుల్లోనే ఉంది. బాగైనా పాడైనా, మంచైనా చెడైనా. ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూర్యబాబు.